ఇక్కడ ప్రతి ఏడాది కూడా ఇంతకుముందే చెప్పాం అణు ప్రదేశాలు ఏవైతే అణుబాంబులకి వాడేటువంటి కాకుండా అది అణుబాంబులు తయారు చేస్తున్నా మనము చెప్పము పాకిస్తాన్ చెప్పదు అయితే అణు ఆధారితమైనటువంటి కార్యక్రమాలకు సంబంధించినటువంటి జాబితాలు ఇచ్చిపుచ్చుకోవడం అనేది చూసాం అది ఒకటో తారీఖున ఆ కార్యక్రమం జరుగుతుంది పాకిస్తాన్లో ఎక్కడైతే అణాధారిత కర్మాగారాలు ఉన్నాయో అది డీటెయిల్స్ ఇచ్చింది మన దగ్గర ఉన్నాయో మన వాళ్ళు డీటెయిల్స్ ఇచ్చాం అది ఫస్ట్ రోజు సెకండ్ డేకి వచ్చేటప్పటికి మరొక కీలకమైనటువంటి ఒప్పందం ఆచరణలోకి వచ్చింది అందులో అంటే ఈ పొరపాటున వాళ్ళ దేశాల్లోకి వెళ్ళినటువంటి వాళ్ళ సంఖ్య వాళ్ళని ఇద్దరు ఇచ్చిపుచ్చుకోవడం వాళ్ళ జైళ్ళల్లో ఎవరున్నారు మన జైళ్ళల్లో వాళ్ళు ఎంతమంది ఉన్నారు అన్నటువంటిది అందులో భాగంగా చూసుకుంటే లేటెస్ట్గా మూడు వందల పంతొమ్మిది మంది భారతీయులు పాకిస్తాన్ జైళ్ళల్లో మగ్గుతూ ఉన్నారు ఇందులో రెండు వందల డెబ్భై మంది జాలర్లే చేపల పట్టడానికి వెళ్ళి అక్కడ వాళ్ళకి దొరికిపోయినటువంటి మరో నలభై తొమ్మిది మంది ఇతర పౌరులు రెండు వేల ఎనిమిది మే ఇరవై ఒకటిన ఇరు ఇరు దేశాలు కుదుర్చుకునేటువంటి ఒప్పందం ప్రకారం ప్రతి ఏటా జనవరి ఒకటి జూలై ఒకటో తారీఖున తమ దేశాల్లో ఉన్నటువంటి ఖైదీల వివరాలు ఇచ్చిపుచ్చుకుంటున్నాయి కాన్సులర్ యాక్సెస్ ఒప్పందం ప్రకారమే ఖైదీల సమాచారం వెల్లడించామనేది విదేశాంగ శాఖ కూడా స్పష్టం చేసింది పాకిస్తాన్ ప్రభుత్వం ఇస్లామాబాద్లోని భారత హైకమిషనర్కి మూడు వందల పంతొమ్మిది మంది భారత ఖైదీల జాబితా ఉందన్నటువంటిది అందజేసింది ఇందులో రెండు వందల డెబ్బై మంది జాలర్లు నలభై తొమ్మిది మంది ఇతరులు ఉన్నారనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది భారత సైన్యం అదే తరహాల దేశంలోని జైళ్లలో మూడు వందల నలభై మంది పాకిస్తానీ ఖైదీల జాబితాను కూడా అందజేసింది వాస్తవంగా ఇచ్చి పుచ్చుకోవచ్చు జాలర్ల వరకైనా సరే మిగతా దాంట్లో వచ్చేటప్పటికి సెక్యూరిటీ ల్యాబ్సెస్ ఉండొచ్చును లేదంటే కనుక అవతల ఉన్నటువంటి వాళ్ళ మీద దాడులు జరిగి ఉండొచ్చును ఏం జరిగిందనేది చెప్పలేం ఇక్కడ సముద్ర జలాల విషయంలో పోరాటం సాధ్యం కాదు కానీ అక్కడ ఒక చర్చకి తావిచ్చేటువంటి అంశం అయితే ప్రాణాలు పోయినా లేదా ఇలా దారి తప్పినా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతుంది కుటుంబాలు ఆ కుటుంబాలని ఆదుకోవడానికైతే ఎవరు లేకపోవడమే ఆవేదనకరం